అలంకరించుకుని ఇంకా అలాగే కూర్చున్నారేంటయ్యా? గుడికి రావడం లేదా? ఇవాళ ఉపవాసం ఉన్నానా? ఆ జనంలో నిలబడే ఓపిక అస్సలు లేదే తల్లి. సరేనండి, రే ఎక్కడికి రా. అమ్మతో గుడికి వెళ్తున్నా. అమ్మ ఎవరితో? నీకు అమ్మ బొమ్మ కన్న తల్లి నేనుండగా అదవుతారా? అమ్మ దరిద్ర పెద్దమ్మ, ఇక్కడి నుంచి కదిలవు కాళ్ళు దొరికి వస్తాను. అమ్మాయి నువ్వు వెళుతున్నట్టుగా ఉన్నావు. అవునండి, పొద్దు నుంచి నేను కూడా కట్టుకోపాసం కదా అమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి. కాస్త సగ్గుబియ్యం గావైనా పెట్టి వెళ్లేవు కాదు. నువ్వు పెట్టి వెళ్ళమంటారా? నువ్వు వెళ్ళమ్మా, మీ మామగారికి ఎంత తిన్నా పరగడిపి. నీ చేతితో కడుపు నిండా తినే యోగ్యత నాకు ఎలాగూ లేదు. అమ్మాయిని కూడా చెయ్యనివ్వు. ఇప్పుడు ఏం తక్కువైందట? పొద్దున్నే అరకిలో ఉప్మా తిన్నారా? చెంబుడు మజ్జిగ తాగారా? తాగానా? అంతేనా? పెద్ద అబ్బాయితో పాటు గ్లాసుడు పాలు కూడా తాగాను. అదే తాగానేమో. ఎటువంటి పదార్థం నోట్లో పెట్టా మరి నీరు అయిపోతూ ఉంది, ఒళ్ళేమో నొక్కుపోతూ ఉంది, ఆకలేమో ఎక్కువైతూ ఉంది. ఇది ఆరోగ్యకరమైన లక్షణమో అనారోగ్యకరమైన లక్షణమో మరి తెలియక తిని ఏడుస్తున్నాను. సరేనండి, ఇక్కడ అత్తిపళ్ళు ఉన్నానండి. ఈ అత్తిపళ్ళు ఉన్నా తినండి. రామ రామ, ఇవి కూడా తినేసేస్తండి. ఇవి కూడా తినేసేస్తుంది. మన పూర్వం రెండు కాయలు తింటే మన కడుపు నిండిపోయింది. పన్ని ఎరువులేసి పండించిన కాయలు ఇలా రోడ్లో ఉండగానే నీరైపోతూ ఉన్నాయి. ఎక్కడతావు అంటావు గారు? ఇడ్లీ అయిపోయండి, పది గారులు పది పూట. పది గారు అవి లేవు, లెక్కకి పక్కలేదు. ఇంకేం ఉపవాసం అండి నా అబ్బా అంతా. ఏమిట్రా? ఏమిటి? సరే వెళ్ళు, వెళ్ళి త్వరగా వచ్చేసే. ఏమిటా? నానమ్మ నానమ్మ, నాన్నమ్మతో గుడికెళ్ళద్దు. అంతే కదా, వెళ్ళు. అది నీ గానికి వస్తుందేమో. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. వెళ్ళు. అంతటా దశరథ మహారాజు కన్న కుమారునికి దూరం అయ్యేటువంటి దుఃఖంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి. అవును మరి, కడుపు తీసి. అదేమిటి అమ్మాయి అలా కంగారుగా వెళ్ళిపోతుంది? అవును, బాబు కూడా వెంట వెళ్ళాడు. వాడేడి? నేను కనుక్కొస్తాను, ఉండండి. ఏమిటి లక్ష్మి, ఎందుకు ఎలా ఉన్నాం? అసలు ఏం జరిగింది? మాట్లాడలేదే. అలా చూస్తావేమిటి? బాబు నీతో గుడికొస్తానన్నాడు, రాలా? అయ్యో రామా, మూగదాలా మాట్లాడవేమిటి? అసలు ఏం జరిగింది? ఎంతలో ఎంత పనిచేసావయ్యా? నిన్ను గుడికి పంపించొచ్చంటే పంపాను. బాబు బాబు, నా బంగారు తండ్రి, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావా? Ha ha ha!
నేనెంత పాపిష్టి దానత్తయ్య, తన్నానే గాని వాడు ముద్దు మురుకొని చూడలేదు. నేను కళ్ళు తెరిచేసరికి నా బాబు నా కరువు అయిపోయాడు. అత్తయ్య నా బాబు నాకు కావాలి, వాడు లేకుండా నేను బ్రతకలేను. కన్నీళ్లతో పోయిన వాళ్ళను తిరిగి తీసుకురాలేం కదా. మీరే నా బిడ్డను చంపారు. కుట్రాలు పెంచిన బిడ్డ కలకాలం బ్రతుకుదండి అంటే విన్నారా? ఆ రాక్షసు నా బిడ్డ పలిచి ముచ్చు దేవత వచ్చింది. పోయింది బాబు. అమ్మ లక్ష్మి, కన్నది జానికైనా కడుపులో పెట్టుకు పెంచింది నువ్వమ్మ. దాని బాధ కన్నా నీ బాధ ఎక్కువ అమ్మ, నాకు తెలుసు. చూడు, కడుపు కోతతో అదనే మాట పట్టించుకోకమ్మ. నా ముఖం చూసి దాన్ని క్షమించు తల్లి. ఇది దైవ నిర్ణయం, దీనికి ఎవరు బాధ్యులు కారు, ఎవరు బాధ్యులు కారు. తాయలమొకటి తెచ్చాను.